ఆయన కొరకు జీవిస్తున్న నీవు నీ కొరకు ఆలోచనలో ఉంటాడు. నీ మీద నీకు పని పెట్టి పంపితేనే కదా బయటికి వెళ్ళేటప్పుడు నా పిల్లలు బయటికి వెళ్ళారు పని మీద ఎలా ఉన్నారు ప్రయాణం ఉందా లేదా ప్రయాణం చేస్తున్నారా లేదా ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఇంటి దగ్గర కనిపెడుతుంటారే. అలాగ నీ కన్న తండ్రి నీ గురించి కనిపెడుతున్నాడు. అంటే నువ్వు ఆయన పనిని భుజాన వేసుకున్నప్పుడే ఆయన నీ కొరకు ఆలోచనలో ఉంటాడు. మర్చిపోవద్దు, నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో పడి ఉన్నావు అనుకో, నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నీ గురించి ఎందుకు ఆలోచించాలి చెప్పు. ఏ పని మీద ఉన్నావు నువ్వు? నీవు నిజముగా దేవుని పని మీద ఆధారపడి వెళ్తున్నావా? నువ్వు నిజముగా తండ్రి పని భుజాన వేసుకున్నావా? వేసుకుంటే ఆయన ఆలోచనలోనే ఉంటావు. ఆయన ఆలోచనలో ఉంటావు. నీ ఏది ఏ వాక్యం చెబుతుంది? 13వ వచనం చెబుతుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే నేను సంభవింపనియ్యను, అది దేవుని ఉద్దేశం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి నీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. ఆయన పనిని ఉదాహరణ వేసుకుని మోస్తున్న నీ మీదే ఆయన ఆలోచన అన్నప్పుడు, దేవుని పనిలో లేకుండా దేవుని పని చేయకుండా సోమరులుగా ఇళ్ల దగ్గర మీ కుటుంబాల పనుల్లో మీ బంధువుల పనుల్లో మీ చుట్టాల పనుల్లో బ్రతుకుతారంటారా? సిగ్గుమాలిన జీవితం అది.